ఇవి మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ లోనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే నో డౌట్ బీసీ సెంటర్ లో అదిరిపోద్ది. ఇప్పుడు దేవికి వెళ్తున్నాము, ఖచ్చితంగా అదిరిపోద్ది అనుకున్నాం. ఇంత మంచి విజయాన్ని మాకు అందించినందుకు ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ, లవ్ యూఆర్ థ్యాంక్ యూ. ఆ మూవీ ఇట్ వాస్ అమేజింగ్. Definitely you guys enjoyed after watching this, so please must watch. Thank you so much and please shower your love on our movie. Thank you so much. అసలు అరుపులు కేకలు, ఫస్ట్ హాఫ్ లో అరుపులు కేకలు, అసలు సెకండ్ హాఫ్ లో అయితే ఇక మైండ్ బ్లోయింగ్. అసలు అసలు అరుపులు కేకలతో అసలు నాకు నేను ఇంత అరుపులు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ థ్యాంక్ యూ అందరూ. అంటే ఐ మీన్ ఇది మల్టీప్లెక్స్ కదా, యాక్చువల్గా ఇది మాస్క్ బాగా ఎక్కుద్ది, సో మల్టీప్లెక్స్ ఎలా రియాక్ట్ అవుతారని వచ్చాను. సో మల్టీప్లెక్స్లోనే ఈ రేంజ్ దుమ్ము దొలుకుతున్నారంటే ఇక బీసీ సెంటర్లో అద్దరిపోద్ది అనుకుంటున్నా. ఇప్పుడు దేవికి వెళ్తున్నాను, అక్కడ ఎలా రెస్పాన్స్ ఉంటుందో సరే చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు మేము కష్టపడి చాలా ఇష్టపడి సినిమా చేసాం, ఆ రిజల్ట్ ఈరోజు చాలా పాజిటివ్ అనిపించింది మాకు. చాలా థ్యాంక్ యూ. యూ కెన్ హియర్ ద సౌండ్ ఎవ్రీథింగ్ అండ్ ద మూవీ వాజ్ ఆసమ్ అండ్ ప్లీజ్ గైస్ మస్ట్ వాచ్ అవర్ మూవీ అండ్ యూ గైస్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ అండ్ ప్లీజ్ మస్ట్ వాచ్ అండ్ షో యువర్ లవ్ అండ్ ఆల్. As you can see the sounds and like voices and all, so please go to your nearest theaters and please must watch our movie. Thank you. Prema Pipasi concept content baagundi ante movie endra ante actually regular ga byte em jarugutundo dani project chestaru anamata peddaga edo story anta different ga raaskoni edo oka cinematic ga story atlanta kaakunda byte maamuluga manam veltam manam Amir Pet lo Yasa Nagar Punjab Gottali anta areas lo manam tirigeyadappudu ammayilu abbayilu vaalla feelings ni project chestaru ante edo different ga story teesi raayalani anthem led anamata oka natural byte jarige story ni aithe project chestaru. So aa project chesina vidhanamlo ippudu maamuluga kontha mandi ammayilu andaram ammayilu nen generalize cheyadam ledhu kontha mandi ammayilu ela ante క్యాష్ని చూసో లేకపోతే కమ్యూనిటీని చూసో లేకపోతే యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ని చూసో అందంని చూసో అబ్బాయిలను లవ్ చేస్తూ ఉంటారు, అది మనందరికీ తెలిసిందే. సో అలా అమ్మాయి ఫీలింగ్స్ వాళ్ళు ఎట్లా అబ్బాయిలని యూజ్ చేసుకుంటారు అని నీట్గా చూపించినాడు అనమాట. పాపం హీరో ఏమో ఫస్ట్లో సిన్సియర్గానే ఉంటాడనమాట, కానీ సిన్సియర్గా ఉంటే ఎవరు పడడం లేదని చేంజ్ అయ్యి అతడు ఎమోషన్స్ కూడా బాగానే పండించినాడు అని చెప్పాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా వర్క్, సో అదైతే రెండు బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా వర్క్, కెమెరా వర్క్ అయితే మనం మన ఓల్డ్ ఫేమస్ లవర్ హిట్ ఇట్లా పెద్ద పెద్ద మూవీస్ కెమెరా వర్క్ ఎట్లుంటుందో, సో కెమెరా వర్క్ వల్లనే మనకు అది చిన్న మూవీ అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమెరా వర్క్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అక్కడక్కడ అదే మెసేజ్ అదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రూ లవ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతసేపు క్యాష్ క్యాష్ తర్వాత కూడా సంపాదించు, కానీ ట్రూ లవ్ అనేది మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చూపించినారు అనమాట. సిన్సియర్గా లవ్ చేసుకోండి, జీవితాంతం బాగుంటుంది అంతే, కానీ క్యాష్ని చూసో లేకపోతే అందంని చూసో అవన్నీ టెంపరీ థింగ్స్, లవ్ అనేది పర్మనెంట్ అనే ఒక మెసేజ్ అయితే ఉంది. సాంగ్స్ అంతేం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సాంగ్స్ ఉండేది రెండు మూడు సాంగ్స్ అనమాట, అంతేం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో అంటే హౌ టు మిక్స్ పులిహోర అనేది బాగా చూపించారు సినిమాలో, అండ్ దెన్ పార్ట్ టూ కూడా ఉంది అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ. సీన్ టు సీన్ హౌ టు మిక్సింగ్ పులిహోర ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గర్ల్స్ ఆర్ డేంజరస్ దెన్ కరోనా వైరస్, సింపుల్ లాజిక్ ఓన్లీ ఫసక్. సినిమా మాత్రం రాడ్డు అనుకున్నా కానీ బాగుంది. హీరో జీపీఎస్ పేరు చింపిసాడు, అసలు క్యారెక్టర్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి మొత్తం. అదే చెప్తున్నాను కదా పులిహోర అంటే అర్థం చేసుకోబోయా, నేను ఇంకా డీటెయిల్లీ చెప్పలేను. ఏ సర్టిఫైడ్ మూవీ రాడ్ అనుకున్నా కానీ కరోనా కంటే దారుణంగా ఉంది సినిమా, భలేగా ఉంది. హీరో హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు, అండ్ హీరో జీపీఎస్ ఆన్ చేసుకున్నారు, తన యొక్క మంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, సుమన్ గారు అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్గా అమ్మాయిలు ఎలా ఉన్నారు ఏంటిది అనేది ఒక మెసేజ్ లాగా చూపించారు, అండ్ ట్రూ లవ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటిది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా మూవీ, అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ అంతా బాగా రొమాన్స్ ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్లో ఒక అమ్మాయి కోసం తను పడే తప్పన కానివ్వండి అవన్నీ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో అయితే రొమాన్స్ ఉంటుంది. డైరెక్షన్ మురళి గారు అంతా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అదే చెప్తున్నాను కదా హీరో గారు జీపీఎస్ ఆన్ చేసుకున్నారు మొబైల్లో, తన డెస్టినేషన్ త్వరలో మంచిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కామెడీ అది మన జబర్దస్త్లో ఒక తాగుబోతు క్యారెక్టర్ తోటి పాటలు పాడుతుంటారు కదా, అతను వస్తారు మధ్యలో సెకండ్ హాఫ్లో, చాలా బాగా నవ్విస్తారనమాట. అతను పాడే పాటలు కానివ్వండి మంచిగా ఉంటుంది, ఆయన పేరు తెలియదు కానీ అదే ప్రజెంట్ ఎలా ఉన్నారు అమ్మాయిలు అనేది చూపిస్తారనమాట. అంటే బయట చూస్తుంటాం కదా ఫస్ట్, అదే అమ్మాయి 3 ఇస్తానండి అవుట్ ఆఫ్ 5. మామూలుగా ప్రతి ఒక్క పంచ్ డైలాగ్ ప్రతి ఒక్కరు కనిపించేది, అలా సేమ్ లైఫ్లో నా లైఫ్లో నేను ఉన్నట్టు అనిపించింది ఆ సినిమా చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ. ప్రేమ పిపాసి సినిమా బాగుంది,
ఒక ప్రేమికుల ఉన్నటువంటి వ్యక్తాన్ని మంచిగా వ్యక్తం చేసిండ్రు. దాని మీద ఒక హీరోయిన్స్ కానీ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ కూడా బాగుంది, చాలా మంచిగా చేసిన భయ్య, సూపర్ భయ్య, బాగుంది, యాక్షన్ ఎక్సలెంట్ ఉంది, బాగుంది, చాలా సూపర్. సాంగ్స్ బాగున్నాయి, ఒకటి ప్రియతం అనేది కానీ సాంగ్స్ మంచిగా ఉన్నాయి, యాక్షన్ బాగుంది, 2-3 సాంగ్స్ బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రేమలో ఉన్నటువంటి ఒక బాయ్స్ ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఇలా ఈ ఉన్నటువంటి జనరేషన్కి బెటర్ మూవీ మాత్రం బెటర్ ప్రేమ ప్లస్. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే ఐదు మంది హీరోయిన్స్ ఉంటారు, 5 మందిలో లిప్ లాక్లు 5 మందితో ఉన్నది, చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రము ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఒక సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది.